హాయ్ సార్. హాయ్ సార్. బాలయ్యబాబు ట్రైలర్ చూశారు కదా, భగవంత్ కేసరి. యా, ఎలా అనిపించింది? చాలా సూపర్గా వెరైటీగా ఉంది. బాలయ్యబాబు డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇందులో ఒక లేడీస్ని ఒక ఆర్మీగా చూపించడం చాలా వెరైటీగా ఉంది. ఇంకా వచ్చేసి దీంట్లో బాలయ్యబాబు పవర్ఫుల్ యాక్టర్గా మరి కామెడీగా కూడా రెండు చేయగలడు. డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా మంచిగా తీసిండు. ట్రైలర్ చాలా మంచిగా ఉంది. ఆ శ్రీలీల మామూలుగా గొప్ప డాన్సర్ అని పేరుంది ఆమెకి. ఇప్పుడు ఆర్మీ ఆర్మీలోకి వెళ్ళి ఆమె దేశ సేవ చేయగలిగే సత్తా ఉంటుందంటావా? చాలా ఉంటుందండి. దీనికి లేడీస్ ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా ముందుకెళ్తారు. అనిల్ రావిపూడి కామెడీ డైరెక్టర్ కదా, ఇంత మాస్ మూవీ ఎలా చేయగలుగుతాడు? ఒక డైరెక్టర్కి అన్ని విధాలుగా ఉండి చేయగలిగితేనే ఆయన డైరెక్టర్ అవుతాడు. డైరెక్టరిజం ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది. ఓకే, తమన్ బీజియం ఎలా అనిపించింది ఆ డైలాగ్లో వచ్చినప్పుడు? ఆ మ్యూజిక్ చాలా అందంగా ఉంది, వెరైటీగా ఉంది. బాలీవుడ్ లెవెల్లో ఉంటుంది మ్యూజిక్ కూడా. ఓకే, అర్జున్ రాంపాల్ ఉన్నాడు కదా, సినిమాకి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? విలన్ చాలా ప్లస్ అండి, బాలీవుడ్కి చాలా ప్లస్ పాయింట్. మీరు ఆర్టిస్టా సార్? నేను ఆర్టిస్ట్. ఇంతకుముందు ఏమైనా బాలయ్యబాబు సినిమాలు చేశారా? చేయలేదు సార్. చేయలేదా? బోయపాటి శ్రీను స్కంద మూవీలో చేసిన విలన్స్కి సైడ్లో. ఓకే. మళ్ళీ పుష్ప 2లో చేసిన. ఓకే. మరి టైగర్ నాగేశ్వరలో చేసిన. ఓకే. మళ్ళీ వచ్చేసి విరూపాక్షి, దసరా, వీటన్నిటిలో సైడ్ విలన్స్లో చేసినాను. నేను కూడా యాక్టర్గానే వస్తున్నాను. ఓకే, బాలయ్యబాబు నెక్స్ట్ మూవీలో అవకాశం వస్తే చేస్తారా మరి? కన్ఫామ్గా చేస్తాను. ఎవరు బోయపాటి డైరెక్టర్ కావాలా, అనిల్ రావిపూడి కావాలా? బోయపాటి డైరెక్టర్. బోయపాటే కావాలా? ఇంకా మీ లుక్కి ఆయనే సెట్ అవుతాడు అనుకుంటున్నారా? ఓకే, ఇప్పుడు ఈ సినిమా త్వరలో 19వ తారీఖు రిలీజ్ అనుకుంటా, భగవంత్ కేసరి. తర్వాత నెక్స్ట్ అనే ఇది రవితేజ మూవీ కూడా ఉంది కదా, అందులో చేసే ఈ రెండింటిలో ఏది హిట్ అవుతుంది అనుకుంటున్నారు? రెండు హిట్ అవుతాయి. రెండు హిట్ అవుతాయా? అంటే దసరా పండుగ అసలు మెయిన్ మొగుడెవరు అల్లుడెవరు? బాలయ్యబాబు. బాలయ్యబాబేనా? జై బాలయ్య అంటారా? జై బాలయ్య. ఓకే, బాలయ్యబాబు సినిమాలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? బాగా నచ్చిన మూవీ వచ్చేసి లక్ష్మీనరసింహ. రీసెంట్గా అఖండ వీరసింహారెడ్డి వచ్చినాయి. అఖండలో డైలాగ్స్ చాలా అందంగా ఉంటాయి. అఖండ 2 వస్తుంది అంటున్నారు కదా, రావచ్చా? రావచ్చు. రావాలా? ఓకే. బాలయ్యబాబు స్లోగన్ అనేది ఉంది కదా, జై బాలయ్య అని, అది ఎలా అనిపిస్తుంది మీకు విన్నప్పుడు ఎప్పుడన్నా? చాలా వెరైటీగా ఉంటుంది, చాలా ధైర్యంగా ఉంటుంది. ఓకే, మూవీ గురించి ఏం చెప్తారు, ఎలా ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనుకుంటారు మరి? నాకు తెలిసి ప్యాన్ ఇండియా రేంజ్లో హిట్ అవుతుందని అనుకుంటున్నాను. పక్కా? పక్కా. అలాగే రవితేజ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. అవును. అలాగే ఎవరికి అర్థం కాని వాళ్ళకి కూడా మైమ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, మూగా చెవిటి వాళ్ళకి కదా, అది కూడా చూపించబోతున్నారంట. సో సక్సెస్ అవుతారు ఆ రేంజ్లో? అందులో నేను ఉన్నాను కాబట్టి మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అంటే మీరుంటే సక్సెస్ కావాలని కోరుకుంటారా? ఉన్నాను కాబట్టి ఫస్ట్ మూవీ బయటకు వస్తుంది కాబట్టి సక్సెస్ కావాలని రవితేజ గారికి కోరుకుంటున్నాను. రవితేజ్ తోటి ఏమన్నా షార్ట్స్ పడ్డాయి మీకు? బ్యాక్గ్రౌండ్లో ఉంటాం. బ్యాక్గ్రౌండ్లో ఉన్నారా? అంటే అక్కడ మాట్లాడే విధానం ఎలా అనిపించేది? చాలా వెరీ మంచిగా కష్టపడతారు రవితేజ నగర్. మాక్సిమం మీరు షూటింగ్లో ఉన్నారంటున్నారు కాబట్టి కొన్ని సీన్స్ చూసే ఉంటారు. చూసాం. సో హిట్ కొట్టే ఛాన్స్ ఉందా మరి? ఒక పోలీస్ తోటి ఫైట్, పోలీసుల ఫైట్ సీన్ ఉంటుంది, చాలా అందంగా తీశారు. ఓకే, ఇది రియల్ స్టోరీ అంటున్నారు కదా? అవును, రియల్ స్టోరీ. ఎంతవరకు సక్సెస్ సాధించవచ్చు మరి? నాకు తెలిసి 80% సక్సెస్ సాధించవచ్చు. ఓకే, నెక్స్ట్ అంతకన్నా ముందు లియో కూడా ఉంది ఒకరోజు ముందు, తమిళ సినిమా. తమిళ సినిమా అది ఏ రేంజ్లో వీళ్ళకి ఆపోజిట్గా రాగలదు? అంటే తమిళ సినిమాలు మన తెలుగులో పెద్దగా ఆడవు. ఓకే, మన తెలుగు సినిమా మొత్తం ఆల్రౌండ్ ఆడుతుంది. ఓకే, ఇప్పుడు బాలయ్యబాబు అభిమానులకు ఏం చెప్తారు మరి? బాలయ్యబాబు అభిమానులకు ఏం చెప్తారు ఈ మూవీ గురించి? తగ్గేదే లేదని చెప్పి. అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.